వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరి కోసం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా రెసిపీని తీసుకుని వచ్చాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లెంగ్దీ ప్రాసెస్ అస్సలు లేదనమాట, చాలా క్విక్గా అయిపోతుంది. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 4 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసుకున్నాను. అందులోనే ఒక పచ్చిమిర్చి అండ్ 10 క్లోవ్స్ దాకా గార్లిక్, 1 ఇంచ్ అల్లం, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ ఇక్కడ క్యాషూస్ చూస్తున్నారు కదా, ఇది నేను వాటర్లో 15 మినిట్స్ పాటు సోక్ చేసుకున్నాను అనమాట. 15 తీసుకున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ దాకా కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని వేసి చక్కగా ఇలా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయనవసరం లేదండి, ఇలానే స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ని సాతే చేసుకుందాం. సో దానికోసం నేను ఒక ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ దాకా బటర్ని తీసుకున్నాను. ఈ రెండు కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో నేను ఇలా 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని తీసుకున్నాను. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇది కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత అందులో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ దాంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 చిటికెడు దాకా పసుపుని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి అండ్ ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకొని ఇంకా నేను గరం మసాలాలు తీసుకున్నాను. 1 బిర్యానీ ఆకు, జీరకర్ర, 2 యాలకులు అండ్ 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని వీటన్నిటినీ కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 3 మీడియం సైజుల దాకా ఆనియన్స్ ఇలా నేను కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం హాట్ వాటర్ని వేస్తున్నాను, అంటే మసాలాలు కొంచెం బాగా కుక్ అవ్వాలని. అది వేసేసుకున్న తర్వాత అందులోనే ఏదైతే మనం మసాలాని ప్రిపేర్ చేసాము పేస్ట్ని అది వేసేసి మనం దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మసాలా అనేది ఇలా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని కవర్ చేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అందులోనే సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు 1/4 టీ స్పూన్ దాకా షుగర్ని వేసి అందులోనే కొంచెం కొత్తిమీరని వేసి బాగా కలిపేసి ఒక కవర్ చేసేసి 2 మినిట్స్ పాటు ఉక్కనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా సాటే చేసుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. పన్నీర్ని వేసుకున్న తర్వాత మనం దీన్ని కవర్ చేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మన పన్నీర్ అండ్ దెన్ మసాలా అనేవి బాగా కుక్ అయిపోతాయి కదా. ఇప్పుడు అందులో కొంచెం కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ దాకా బటర్ అండ్ ఇక్కడ నేను 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేదు అంటే పాల మీద మేగడ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని కవర్ చేసేసుకొని 2-3 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి. అంతే టేస్టీ అండ్ డిలిషియస్ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ బటర్ మసాలాని మీరు పులావ్లో, జీరా రైస్లో, బటర్ నాన్తో, రుమాలి రొట్టెతో తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను బటర్ నాన్తో ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.